వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్ ఇవాల్టీ స్పెషల్ స్టోరీకి స్వాగతం అయోధ్య రామ మందిరం ఈ పేరు చెప్పగానే ఎన్నో వివాదాలు కళ్ల ముందు మెదులుతాయి ఈ మందిర నిర్మాణం చేపట్టాలి అనే సంకల్పం చేపట్టిన నాటి నుండి హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఒకనొక దశలో అవి హింసాత్మక ఘటనలకు కూడా దారితీశాయి మొత్తం మీద ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అనంతరం మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది అయితే ఇప్పుడు మందిర నిర్మాణం చేపట్టే సమయంలో టైం క్యాప్సుల్ అనే పదం తెరపైకి వచ్చింది అసలు ఈ టైం క్యాప్సుల్ అంటే ఏంటి దీని ఉపయోగం ఏంటి అనేవి సామాన్యుల మధ్యలో మెదులుతూనే ఉన్నాయి దీనిపై తులసి న్యూస్ మీకు అందిస్తోంది స్పెషల్ స్టోరీ అయోధ్య రామమందిర నిర్మాణానికి ఆగస్టు ఐదున భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు వెండితో చేసిన ఐదు ఇటుకలను ముప్పై రెండు సెకండ్ల వ్యవధిలో ఆలయ పునాదిలో మోదీ ఉంచారు ఆలయ నిర్మాణం అంటే భూమి పూజ తప్పనిసరిగా ఉంటుంది అలాంటి సమయంలో ప్రధాన చర్చ టైం క్యాప్స్యూల్ గురించే జరుగుతోంది ఈ మందిర పునాదుల స్థలంలో రెండు వేల అడుగుల లోతులో టైం క్యాప్సూల్ వేయాలని నిర్ణయించినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర చౌపాల్ చెప్పారు భవిష్యత్తులో ఎవరైనా రామజన్మభూమి చరిత్రను అధ్యయనం చెయ్యాలనుకుంటే వారికి రామజన్మభూమి క్షేత్రం వాస్తవాలు లభించేలా మాత్రమే కాకుండా ఈ మందిరంపై ఎలాంటి వివాదాలు చెలరేగకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు ఈ విషయాన్ని ఉత్తర్ప్రదేశ్లోని ఫైజాబాద్ ఎంపీ బీజేపీ నేత లల్లూసింగ్ కూడా వెల్లడించారు ఈ అయోధ్య ఫైజాబాద్ లోక్సభ పరిధిలోనే ఉంది అసలు ఈ టైం క్యాప్సూల్ అంటే ఏంటి జనరల్గా మనం క్యాప్సూల్ అంటే హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే ఇచ్చే క్యాప్సల్ మాత్రమే చూసాం మరి ఈ క్యాప్సూల్ ఏంటి కొత్తగా ఉంది సాధారణంగా ఏదైనా కట్టడానికి నిర్మాణం చేస్తున్న సమయంలో పునాదుల్లో శంకుస్థాపన చేస్తారు దాంతోపాటు నవధాన్యాలు బంగారు వెండి నాణ్యాలు కూడా వేస్తారు మరి ఈ టైం క్యాప్సుల్ ఎందుకు టైమ్ క్యాప్సూల్ అనేది ఒక రకమైన కంటైనర్ ఇప్పుడున్న ముఖ్యమైన సమాచారాన్ని భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించేందుకు వీలుగా ఇందులో నిక్షిప్తం చేస్తారు ఉదాహరణకు ఎవరైనా రెండు వేల ఇరవైలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను ఒక వెయ్యేళ్ల తరువాత అప్పటి తరాలకు తెలియజేయాలనుకుంటే దీన్ని ఉపయోగించవచ్చు మొదట ఈ సమాచారాన్ని కొన్ని వేల ఏళ్లు గడిచినా సురక్షితంగా ఉండేలా ఏదైనా ఒక రూపంలో నిక్షిప్తం చేయాలి ఒకవేళ మూడు వేల ఇరవైలో ఎవరైనా త్రవ్వకాలు జరిపితే ఇది వారికి దొరికేలా ఒక ప్రత్యేక ప్రాంతంలో దానిని భూమిలో ఉంచాలి ఈ టైం క్యాప్సూల్ ఆకారానికి ప్రత్యేకమైన ప్రమాణాలు అంటూ ఏమీ లేవు స్థూపాకారం చతురస్రం దీర్ఘ చతురస్రం లేదా మరేదైన ఆకారంలో దీనిని రూపొందించుకోవచ్చు స్థూపాకారం లేదా గోళాకారం వస్తువులైతే భూమి లోపల ఒత్తిడిని బాగా తట్టుకోగలుగుతాయి పురాతత్వ శాస్త్రంలో టైం క్యాప్సుల్ వంటిది ఏదీ లేదని మధ్యప్రదేశ్లోని బాటేశ్వరాలయాలను పునరుద్ధరించిన ఆర్కియాలజిస్ట్ కేకే మహమ్మద్ చెప్పారు అయోధ్య రామమందిర పునాదుల్లో టైం క్యాప్సుల్ వేయడం మంచిదేనని భవిష్యత్తులో వివాదాలు రాజుకోకుండా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఒక దేశం ఆ రెండున్నర దశాబ్దాల కాలంలో సాధించిన విజయాలను అనేక పరిణామాలను వివరించే టైం క్యాప్సూల్ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ఏర్పాటు చేయించారు ఆ సమయంలో దేశంలో ఎమర్జెన్సీ అమలవుతోంది తాళపత్ర పేరుతో భద్రపరిచిన ఆ టైం క్యాప్స్యూల్లో ఉంచిన సమాచారంపై కొన్నాళ్లకే వివాదం రాజుకుంది ఇందిరాగాంధీ తరువాత అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్ ఈ టైం క్యాప్సూల్ను త్రవ్వించి బయటకు తీశారు అందులో ఏముంది అనే దానిపై ఇప్పటికీ వివాదం నడుస్తోంది ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఈ టైం క్యాప్సల్ అనేది ఈనాటిది కాదు అని తేలుతోంది ఇది ఈరోజే కొత్తగా వినియోగంలోకి తీసుకురాలేదు అనే విషయం స్పష్టమవుతుంది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఈ టైం క్యాప్సల్ను వినియోగించారు అంటే దీని ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కాన్పూర్ ఐఐటిలో రెండు వేల పదిలో భూమి లోపల టైం క్యాప్సూల్ను పాతి పెట్టారు అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఇది ఏర్పాటైంది దీనిలో కాన్పూర్ ఐఐటి మ్యాప్ ఈ విద్యా సంస్థ స్టాంప్ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీల లోగోలు ఉంచారు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో టైం క్యాప్స్యూల్ను వేశారు అయోధ్య మందిర్లోని పునాదుల్లో మోదీ టైం క్యాప్సూల్ వేస్తే ఆయన టైం క్యాప్స్యూల్ వేసిన రెండవ ప్రధాని అవుతారు టైం క్యాప్సూల్ తరచూ వివాదాల పాలవుతోంది ప్రస్తుతం అయోధ్య విషయంలోనూ అదే జరుగుతోంది ఇటీవల టైం క్యాప్సూల్ ప్రస్తావన వచ్చిన తరువాత ఇందులో ఏం ఉంచితే బాగుంటుంది అనే దానిపై కూడా నెటిజన్లు జోరుగా చర్చించారు అయితే మందిర పునాదుల్లో టైం క్యాప్సూల్ ఏర్పాటు చేస్తామని ట్రస్టు సభ్యులు కామేశ్వర చౌపాల్ చెప్పగా టైం క్యాప్సుల్ ఏర్పాటు ఒక వదంతి మాత్రమే అని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వ్యాఖ్యానించారు దీంతో ట్రస్ట్ సభ్యుల మధ్య వివాదం తలెత్తడంతో టైం క్యాప్సూల్ వేస్తారా లేదా అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ న్యూస్